ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైప్లేన్ శోభా ఛానల్. చూసారు కదా వంకాయలు ఎంత అందంగా అమర్చానో. అంత అమర్చడమే కాదండి, ఎంతో టేస్టీగా మనం ఈ వంకాయ కూర ఎలా చేయాలో నేను నా పద్ధతిలో మీకు చూపెడుతున్నాను. ఇంకెందుకు కలుస్తాను, రండి చూడండి. అయితే ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందు వంకాయలు ఇలా ఒక నేను అరకిలో వంకాయలు తీసుకున్నాను, ఒక నిమ్మకాయ తీసుకున్నాను. దీన్ని నేను డిఫరెంట్గా కోస్తున్నాను, చూసారా? ఒక సైడ్ ఒకటి, ఒక సైడ్ ఒకటి. నేను మళ్ళీ కోసి మీకు చూపెడతాను చూడండి. వంకాయలు నీళ్ళల్లోంచి తీసి ఇటు సైడ్ ఒకలాగా, ఇటు సైడ్ ఒకలాగా. ఇలా అయితే ఏమవుతుందంటే కారం తక్కువ పడుతుంది, మొత్తం అంతటికి కారం హత్తుకుంటుంది అన్నమాట. ఈ వంకాయలు చాలా తక్కువ నూనెతోటి మనం చేసుకోగలం అన్నమాట. నేను ఎలా చేశానో అలాగే చూడండి. అరకిలో వంకాయలు తీసుకున్నాను నేను. అరకిలో వంకాయలకి ఇలా చక్కగా అటు ఇటుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. పెట్టుకొని నేను నిన్న మీకు చెప్పాను కదా కర్రీ మసాలా తయారు చేశానని చెప్పి, నేను అది డబ్బాలో పెట్టుకుని ఉంచుకున్నాను. ఎందుకంటే వెయిట్ లాస్ కోసమని నేను చేసుకున్నాను అది. నేను మీ అందరికీ కూడా వెయిట్ లాస్ తిప్పుల్లో అది పెట్టాను. ఆ కారం రెడీగా పెట్టుకోవాలి మనము. అయితే ఇందులో కూరక్కర్లేదండి, ఎందుకంటే ఇంత విడిగా అయిపోతుంది కాబట్టి కూరకుండా కూడా తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇలా కట్ చేసి పెట్టుకొని ముందు బాండ్లు పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని పసుపు రెండు చెంచాల నూనె, రెండు చెంచాలంటే రెండు చెంచాల నూనె పెట్టాను. అందులోనేమో పసుపు వేసుకోవాలి, పసుపు ఉప్పు కూడా వేసేసుకోవాలండి. వేసుకుంటే ఆ రెండు మంచి ఫ్లేవర్లో బాగా వేగినట్టు అనిపిస్తూ ఉంటాయి. దాంట్లో మనము ఈ కట్ చేసిన వంకాయలని ఒకసారి ఇది వేగగానే ఇందులో కట్ చేసిన వంకాయలని వేసేయాలన్నమాట. వేసి కొంచెం అటు ఇటుగా తిప్పాలి. మనము ఆ చేసుకున్న కారం ఉంది కదా, అది రెండున్నర మూడు చెంచాలు అయితే సరిపోతుందండి. అంటే తినే కారం కొంచెం, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేని వాళ్ళు తక్కువగానే సరిపోతుంది మనకి. ఈ కారం అలా వేసుకుని చూడండి ఎలా వేగుతుందో. ఉప్పు పసుపు వేసేటప్పటికి ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది, అది మంచి మసాలా వాసనలాగా అనిపిస్తుంది అన్నమాట. దాంట్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను నేను. వేసి అంటే అది రుచికి చక్కగా ఇదిగా ఉంటుందని వేస్తున్నాను అన్నమాట. అంతేకాని మనం ఆల్రెడీ కారం వేసుకున్నాము, అయినా కూడా ఇందులో ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో ముచ్చకులు ఉన్నా పర్వాలేదండి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి, చాలా బాగుంటాయి. నేనైతే ముచ్చకులు కూడా వేస్తూ ఉంటాను అన్నమాట. వంకాయకి వరన్నానికి అస్సలు బోర్ ఉండదంటారు కదా, ఆ విధంగా నేనన్నమాట. చూసారు కదా ఇలా అన్నీ వేసేసాను, హాఫ్ కిలో వేసేసాను. ఇంతకీ నేను పెట్టిన చెంచా రెండు చెంచాలు నూనె మాత్రమే వేసాను, మీరు చూసారో లేదో. అంతేనండి, దీని ఏం చేయాలంటే సిమ్ మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకుని ఇలా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసరికి కొంచెం సేపు అయ్యేసరికి అది మెత్త మెత్తగా అయిపోతుంది అన్నమాట. మళ్ళీ తిప్పి చూస్తే ఇదిగో ఈ కారం వేసుకుని నిమ్మకాయ పిండి చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత టేస్టీగా వచ్చిందో. ఇంతేనండి వంకాయ కారం పెట్టిన కూర, పెద్ద దీనికి ఏమీ ఉండదు. అయితే ఆ కారం పొడి మట్టుకు మనం రెడీగా ఉంచుకోవాలి. ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే నేను తయారు చేసి కూడా పంపిస్తాను నా వాట్సాప్లో నా ఇంట్లో చూడండి. నాకు మీరు మెసేజ్ పెట్టినా పర్వాలేదు, ఇందులో కామెంట్లో పెట్టినా పర్వాలేదు, నా అడ్రస్ కూడా పెడతాను కావాలంటే. ఆ కారం ఇందులో వేసి ఉంది కాబట్టి ఎంతో టేస్ట్గా ఉంటుందండి. అన్నంలోకి, రొట్టెల్లోకి, అన్నిట్లోకి తినేయొచ్చు అన్నమాట. చూసారు కదండి ఇది వంకాయ కారం పెట్టిన కూర. ఇది గుత్తి వంకాయ కూరలాగే ఉంటుందండి, ఆల్మోస్ట్ గుత్తి వంకాయ అంటారు. కానీ దీన్ని మనం అలా వండి తినేటప్పుడు మాత్రమే నిమ్మకాయ పిండుకోవాలండి, ఎందుకంటే వేడి వేడి అన్నంతో తింటాం కాబట్టి అప్పుడు ఇలాగా నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, మరెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.